దళిత బంధు మీద మాట్లాడుతారు నిన్న కూడా చెప్పిన నేను దళిత బంధు పథకం యథాతథంగా అమలు జరుగుతుంది నేను మళ్ళా చెప్తున్నా స్పష్టంగా హుజరాబాద్ నియోజకవర్గంలో సంపూర్ణంగా అమలు జరుగుతుంది దళిత బంధు మాట్లాడే తెలివి ఉన్నది నీకు నీ ముఖానికి నీకు ఏమైనా బాధ్యత ఉన్నా అది నీకు తెలుసా దళిత బంధు ఏందో అది ఎట్లా పుట్టిందో తెలుసా నీకు ఎందుకు పుట్టిందో తెలుసా దాని లోతుపాత దాని లోతుపాతలు కనీసం మీకు అర్థమవుతాయా దళిత బంధు స్కీమ్లో మేము కోరుతున్నది ఏంటండి ఏ బ్యాంకు బాదర బందీ లేకుండా తిరిగి చెల్లించేటువంటి అవస్థ కిస్తీల కిరికిరి లేకుండా దాంతో వాళ్ళు పైకి రావాలి ఆర్థికంగా సామాజికంగా అని మా ఉద్దేశం ప్రపంచంలో ఎక్కడ లేదు దళిత బంధు లాంటి స్కీమ్ ఎంటైర్ వరల్డ్లో అనగాన జాతులు నాచుకోవడానికి రిజలు జరుగుతున్నారు గొప్ప ప్రయత్నం ప్రపంచంలోనే ఎంటైర్ వరల్డ్లో తరతరాల దోపిడికి గురైన జాతి కాబట్టి వేల సంవత్సరాల నుంచి పోయింది కాబట్టి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాం మేము రిలీజ్ చేయమంటాం నీ ముఖాన్ని నీ ముఖమా అనేది రిలీజ్ చేసేది అంత తన ఉన్న కేంద్రమే అయితే మేము గుడిస్తాం పడవ నువ్వు పదివేల కోట్లు పెడతాడుతావు కదా ఇరవై వేల కోట్లు పెడతాంటావు మేము మేమిస్తాం ఒక ఇరవై వేల కోట్లు గొప్ప మంచి పని మేము పార్టిసిపేట్ చేస్తామని ఎంకరేజ్ చేయాలి భుజం తట్టాలి రిలీజ్ చేయమా మేము ఎందుకు చేయమండి ఆల్రెడీ రెండు వేల కోట్లు రిలీజ్ చేసి పెట్టినాం అక్కడ హుజరాబాద్లో ఏం చేస్తాం స్కీములు పెట్టుకునేటప్పుడు అందరు ట్రాక్టర్లు అనుకోండి అందరు కార్లో కొనుక్కున్నారనుకోండి తెలియక పాపం అందరు ఒకటే రకమైన స్కీమ్ అనుకోండి ఆయన ఏదో నడవదు ఈయన ఏదో నడవదు ఆ మినిమం నాలెడ్జ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఏం చేసుకుంటే మంచిదో చెప్పి వాళ్ళకి వచ్చిన విద్య పని చేసుకోవచ్చు లేదా ఈ పనులు నేను గైడ్ చేయొచ్చు దాన్ని చూసి కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇచ్చుకోమని చెప్పిన చాలా గొప్పగా భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి దళితులకు అన్ని ప్రభుత్వ లైసెన్సులు వాటిలో రిజర్వేషన్ పెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ కాదా ఫ్యాక్ట్ కాదా అది నిన్న ఉత్తర్వులు జారీ కాలేదా ఎక్సైజ్ వైన్ షాప్లలో బార్ షాప్లలో ఎస్ అన్నిట్లో పెట్టబోతున్నాను మెడికల్ షాప్లలో వాటా ఇస్తాం ఫర్టిలైజర్ షాప్లో వాటా ఇస్తాం హాస్టల్ సప్లైస్ హాస్పిటల్ సప్లైస్లో వాటా ఇస్తాం ఇంకా ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చి పెట్టించే ప్రతి దానిలో దళితులకు రిజర్వేషన్ కల్పిస్తాం ఇక పైకి రావాలి వచ్చి తీరాలి నేనెత్తుకున్నా ఆ పని నేను ఎత్తుకున్నా కేసీఆర్ ఎత్తుకున్నాడు తెలంగాణ దళిత జాతికి నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా వంద శాతం చెప్పింది చెప్పినట్టు దళిత బంధు పథకం అమలు జరుగుతుంది అందులో ఈ సన్నాసుల మాటలు మీరు పట్టించుకోవద్దు ఎస్ ఈ ఆర్థిక సంవత్సరంలో జరిగేది నేను మళ్ళీ చెప్తా ఉన్నా హుజూరాబాదులో ప్రతి కుటుంబానికి ఇస్తాము ప్రతి దళిత కుటుంబానికి నెంబర్ వన్ నాలుగు మండలాలు ఏవైతే సంపూర్ణంగా తీసుకున్నామో వాటికి రిలీజ్ చేసిన డబ్బులు ఆల్రెడీ ఒక రెండు వందల కోట్లు రిలీజ్ కూడా అయినాయి నేను స్వయంగా ఆ మండలాలకు పోతున్నాను అది చింతకాని కావచ్చు అది తిరుమలగిరి కావచ్చు అది చారగొండ కావచ్చు లేదా నిజాంసాగర్ కావచ్చు నేనే స్వయంగా పోతాను త్వరలోపలని వాళ్ళు మిల్చి ఇక్కడ రిసోర్స్ పర్సన్స్తో సమావేశం కూడా పెడతాం హైదరాబాద్లో అక్కడ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీస్కి ఇంప్లిమెంట్ చేస్తాం మూడు స్టెప్ నెంబర్ త్రీ ఈ మార్చి లోపల అమలు చేసే పద్ధతి ఏంటంటే లో ప్రతి ఇంటికి సంపూర్ణంగా అమలు చేస్తాం నంబర్ వన్ తీసుకున్న నాలుగు ప్రత్యేకమైన మండలాలు ఇప్పుడు నేను చెప్పిన పేర్లు ఏవైతున్నాయో అక్కడ సంపూర్ణంగా అమలు చేస్తాం నంబర్ టూ నంబర్ త్రీ ఈ మార్చి లోపల అమలు చేసేది మిగతా నియోజకవర్గాలన్నిట్లో కూడా నియోజకవర్గానికి వంద కుటుంబాల చొప్పున ఎందుకంటే అక్కడ అలవాటు రావాలి ప్రాక్టీస్ రావాలి నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లో చాలా ఎక్కువ డబ్బులు పెడతాం కాబట్టి ఆ పథకం సద్వినియోగం కావాలి సఫలం కావాలి కాబట్టి ప్రతి కలెక్టర్కు ప్రతి ఎమ్మెల్యేకు ట్రైనింగ్ రావాలి కాబట్టి ఎవ్రీ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో కూడా దాన్ని వంద మందికి చొప్పున వంద కుటుంబాల చొప్పున ఇంప్లిమెంట్ చేస్తాము ఇది మార్చి వరకు దళిత బంధు ప్రోగ్రామ్ నెక్స్ట్ మార్చిలో యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఐమ్ డిక్లేరింగ్ ట్వంటీ థౌజండ్ కోర్స్ పెడతా ఉన్నా అంటే రెండు లక్షల కుటుంబాలకు వస్తుంది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఇంకా తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగా పెరుగుతూ ఉంటే పెంచుకుంటూ పోతాము ప్రతి సంవత్సరం కొన్ని లక్షల కుటుంబాలకు ఇచ్చుకుంటూ ఒక నాలుగైదు సంవత్సరాలలో దశల వారీగా కంప్లీట్ చేస్తాము ఇది దళిత బంధు దీన్ని కాంక్రీట్గా చేస్తాం తెలంగాణ దళిత జాతి ఎంత బాగుపడుతుందో మీకు ఏడాది రెండు నెలల ఫలితాలు చూపిస్తాము ఆచరించి చూపెడతాము నెక్స్ట్ ఎలక్షన్ లోపలనే కనీసం నాలుగైదు లక్షల కుటుంబాలు ఐదు ఆరు లక్షల కుటుంబాలకు పోయేటట్టుగా చర్యలు తీసుకుంటాము అన్ని కుటుంబాలకు ఇంక్లూడింగ్ ఎంప్లాయీస్తో సహా ఇస్తామన్నాము ఎంప్లాయీస్కు చివరి వరుసలో ఇస్తామని చెప్పినాము మాకు బేషజాలు లేవు మేము తప్పులు చెప్పాం తూచా తప్పకుండా చెప్పింది చెప్పినట్టు చేసి చూపిస్తాం ఇప్పటిదాకా చేసి చూపించినాం రేపు కూడా చేసి చూపిస్తాం నిరుద్యోగ యువకులు కూడా నేను చెప్తా ఉన్నా వాడోడు వీడోడు అడమైన మాట్లాడితే మీరు అనవసరంగా ఇబ్బంది పడకండి మంచి ఉద్యోగ కల్పన జరుగుతూ ఉంది